హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు జొన్న రొట్టె ఎలా చేయాలో మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈ టిప్స్తో చేస్తే జొన్న రొట్టె పర్ఫెక్ట్గా వస్తుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి జొన్న రొట్టెని. ముందుగా ఈ రెసిపీ కోసం వచ్చేసి ఒక గిన్నె తీసుకొని, నేనైతే ఇక్కడ ఒక గ్లాస్ జొన్న పిండి తీసుకున్నానండి. తీసుకున్నాక కొంచెం సాల్ట్ వేసేసుకొని ఒక హాఫ్ గ్లాస్ హాట్ వాటర్ తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి. తర్వాత ఒక 2-3 టేబుల్ స్పూన్ నార్మల్ వాటర్ కూడా తీసుకొని చపాతి పిండిలాగా కలుపుకోండి. కొంచెం మెత్తగానే ఉండాలి, అప్పుడే మీకు రొట్టెలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా కలుపుకొని ఇంకా పక్కకు పెట్టేసుకోండి. నేను వచ్చేసి ఇక్కడ 3 టైప్స్లో చెప్తున్నాను మీకు జొన్న రొట్టె ఎలా చేసుకోవాలో. ఇలా ఒక కవర్ తీసుకొని చపాతి కర్ర ఉంటుంది కదా, చేసే కర్ర, ఆ కర్రతోటి ఇలా రోల్ చేసుకోండి. రోల్ చేసుకొని కవర్ ఎక్కడ బయటికి రాకుండా సైడ్స్లో రబ్బర్ బ్యాండ్ వేసుకోండి. లేదంటే మీ దగ్గర ఏమైనా పొడుగ్గా ఉన్న కవర్ ఉంటే కర్రని ఆ కవర్ లోపల పెట్టేసి ఇంకో ఎండ్ రబ్బర్ తోటి వేసేసేయండి. ఇలా చేయడం వల్ల మీకు ఈజీగా వస్తుందన్నమాట. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా ఈజీగా చేసుకోవచ్చు చపాతి లాగానే. తర్వాత కొద్దిగా పిండి తీసుకొని, చపాతీకి ఎంత తీసుకుంటారో అంతే పిండి తీసుకొని ఇలా రౌండ్గా చేసుకోండి. తర్వాత పొడిపిండి వేసుకోండి. మీకు జొన్న రొట్టెకి పొడిపిండి ఎక్కువే పడుతుంది. పొడిపిండి వేసుకొని ఇలా రోల్ చేసుకోవడమే, చిన్నగా తిప్పుకుంటూ రోల్ చేసుకోవడమే. ఇలా చేయడం వల్ల మీకు అంటుకోదు రొట్టె అనేది, పిండి అనేది కర్రకి అంటుకోదు కవర్ పెట్టడం వల్ల. ఈ టిప్తో చేస్తే ఎవరైనా ఈజీగా చేసుకోగలుగుతారు. ఇలానే మొత్తం తిప్పుకుంటూ చిన్నగా ఇలా రోల్ చేసుకోండి. మొత్తం చుట్టూ తిప్పుకుంటూ ఈవెన్గా రోల్ చేసుకోండి. మధ్యలో ఏమైనా అంటుకుంటుంది అలా ఏమన్నా అనిపిస్తే కొంచెం జరిపి మళ్ళీ కొంచెం పొడిపిండి వేసుకొని చేసుకోండి, ఈజీగా వస్తుంది. ఇలానే చేసుకోండి మొత్తం ఈవెన్గా, ఇట్లా జరుపుతూ ఉండండి, అప్పుడే అంటుకోకుండా ఉంటుంది. తర్వాత ముందుగానే పెనం పెట్టేసుకోండి. బాగా హీట్ అయిన తర్వాత మీకు తీసే ప్రాసెస్ కూడా చూపిస్తున్నా చూడండి. చాక్ అయినా ఏదైనా స్పూన్ తీసుకొని దాన్ని కింద పెట్టేసి చేతికి తీసుకొని ఇలా వేసుకోండి. అర్థమైంది కదా ఇలా వేసుకోవాలో. ఇలా అయితే ఈజీగా వస్తుంది. వేసిన వెంటనే, వేడివేడి పెనం మీద వేసిన వెంటనే తడి క్లాత్ తోటి ఇలా మొత్తం వాటర్ తోటి గ్రీస్ చేసేసేయండి. ఒక 2 మినిట్స్కి మీకు కింది సైడ్ కాలుతుంది, అప్పుడు తిప్పేసుకోండి. మళ్ళీ ఒక 2 మినిట్స్ తర్వాత తిప్పేసుకొని ఒక క్లాత్ తీసుకొని ప్రెస్ చేసుకోండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల మీకు రొట్టె అనేది బాగా కాలుతుంది. ఇలానే 2 సైడ్స్ టర్న్ చేసుకుంటూ మీడియం టు హై ఫ్లేమ్లో రొట్టెని బాగా కుక్ చేసుకోండి. ఇంకా కొంచెం పిండి తీసుకొని మీకు వేరే ప్రాసెస్లో చూపిస్తున్నాను. ఇది ఎలా అంటే పొడి సేమ్ అలానే పొడి పిండి వేసుకొని ఇలా చేతితోటి తిప్పుకుంటూ చిన్నగా ప్రెస్ చేసుకోండి. ఇలానే అర్థమవుతుంది కదా మీకు చూస్తుంటే. సేమ్ ఇదే ప్రాసెస్లో మొత్తం రొట్టెనంతా అలా తిప్పుకుంటూ చేసుకోండి. ఈవెన్గా రావడం కోసం 2 హ్యాండ్స్ తోటి ఇలా ట్యాప్ చేయండి, అప్పుడు రొట్టె అనేది మందం ఉండదు, పలచగా వస్తుంది. తీసే ప్రాసెస్ కూడా మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. ఇలా చేయడం వల్ల ఈజీగా వస్తుంది తీయడము. ఇంకా పెనం మీద వేసుకొని ముందు చూపిస్తున్న ప్రాసెస్లో రొట్టెని కాల్చుకోవడమే అంతే. ఇది 3rd ప్రాసెస్, న్యూస్ పేపర్ మీద. ఇలా న్యూస్ పేపర్ మీద చేయడం వల్ల పిండి అనేది అంటుకోదన్నమాట, ఈజీగా వస్తుంది, తిప్పడానికి కూడా ఈజీగా ఉంటుంది. కొంచెం చేతితో ప్రెస్ చేసుకొని తర్వాత ఇలా కోళ్ళతో కూడా చేసుకోవచ్చు, మీకు ఈజీగా వస్తుంది. ఇలా అయితే మొత్తం రౌండ్గా ఇలా కోళ్ళతో రోల్ చేసేసుకోండి. న్యూస్ పేపర్ మీద ఉంటే పెన్న మీద వేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇలానే వేసుకొని ముందు ఎలా కాల్చుకున్నామో అలానే కుక్ చేసేసుకోండి ఇంకా రొట్టెని. వేడివేడిగా బాగుంటుంది, ఏ కర్రీతో సర్వ్ చేసుకున్నా టేస్ట్ అనేది బాగుంటుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.